కనీసం థ్యాంక్స్ అని చెప్పాలి కదా, అది నీ బాధ్యత కదా. చూడపర్ణ, ఇంకేం ఆలోచించుకో, పదా వెళ్ళి థ్యాంక్స్ చెప్దు గాని. అది కాదండి. నువ్వు రానే చెప్తాను. ఏంటి మావయ్య గారు, ఏమైంది? ఏం కాలేదమ్మా, మీ అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంటే తీసుకొచ్చాను. అత్తయ్య అని చెప్పాను మీకు. ఇప్పుడు గొడవ కావ్య నిన్ను ఏమని పిలవాలన్న దాని గురించి కాదనుకుంటా? మరి దేని గురించి మావయ్య గారు? చెప్పు. తీసుకొచ్చారు కదా, చెప్తాను, ఆగండి. చెప్తుంది చెప్తుంది. గొంతులో ఏమైనా ఇబ్బంది అత్తయ్య గారు? మిరియాల కషాయం పెట్టిమంటారా? అది గొంతులోంచి వచ్చిన ఇబ్బంది కాదమ్మా, మనసులో వచ్చిన ఇబ్బంది. సరే సారీ, నువ్వు నీ కోడలే మాట్లాడుకోండి. ఏంటి మావయ్య గారు అంతలా చెప్తున్నారు, నాకు కంగారుగా ఉంది. అసలు దేని గురించి మాట్లాడడానికి వచ్చారు? చెప్తుంది చెప్తుంది చెప్పు. థ్యాంక్స్. అదే, నా కొడుక్కి ఏమీ కాకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా, అందుకే చెప్పాను. ఆయన మీ అబ్బాయి మాత్రమే కాదత్తయ్య, నా భర్త కూడా. చెప్పాలి అనుకున్నాను, చెప్పేశాను. థ్యాంక్స్ చెప్పాను కదా అని నీకు నచ్చినట్టుగా ఊహించుకోకు. నిన్ను ఎప్పటికీ మీ కోడలిగా అంగీకరించరు, అంతే కదా? నాకు తెలుసు అత్తయ్య గారు, ఇప్పుడు కూడా మావయ్య గారి బలవంతం మీద వచ్చారు. ఇలా రావడం కూడా మీకు ఇష్టం లేదు అని తెలుసు. చాలా సంతోషం, తెలిసింది కదా, కాబట్టి హద్దుల్లో ఉంటే చాలా మంచిది. ఎవరికి అత్తయ్య గారు? అందరికీ. సారీ అమ్మా, మీ అత్తయ్య సారీ చెప్పడానికి వస్తుంది అనుకున్నాను, కానీ ఇలా వార్నింగ్ ఇస్తుంది అనుకోలేదు. అది వార్నింగ్ అని మీరు అనుకుంటున్నారు, కొడుకు మీద ఉన్న ప్రేమ అని నేను అనుకుంటున్నాను. మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటైందమ్మా. మధ్యతరగతి వాళ్ళం కదా మావయ్య గారు, పరిస్థితులు ఎప్పుడూ మాకు అనుకూలంగా ఉండవు, ఉండేలా మార్చుకోవడం అలవాటైపోయింది. నువ్విప్పుడు మధ్యతరగతి కాదమ్మా, ఈ దుగ్గిరాల వారింటి కోడలివి. అలా అని అత్తయ్య గారు ఒప్పుకోలేదు కదా. మీ అత్తయ్య మాట్లాడిన మాటలకి నేను సారీ చెప్తున్నానమ్మా. అయ్యో మావయ్య గారు, నాకు కావాల్సింది ఈ సారీలు థ్యాంక్స్లు కాదు, నన్ను నన్నుగా గుర్తించే ప్రేమ కావాలి. అత్తయ్య గారు నన్ను కోడలిగా అంగీకరించాలి. మీ అత్తయ్యనే ఇక్కడి దాకా రప్పించావు, అక్కడి దాకా వస్తుందిలే. నీ మీద నాకు నమ్మకం ఉంది. గుడ్ నైట్ అమ్మా. మీ డబ్బులు ఎక్కడికి పోవు, మార్నింగ్ కల్లా తెచ్చి కట్టేస్తాను. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్, మీకు తన్నం పెడతాను డాక్టర్. తనకంటూ ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదా? ఒక మనిషి ఇన్ని రోజుల పాటు తన దగ్గర డబ్బు లేకుండా ఎలా బ్రతకగలదు? అంటే నేను ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నాను? నేను కళావతిని భారీగా చూడకపోయినా తను నా కోసం, నా ప్రాణాలు నిలబెట్టడం కోసం చాలా కష్టపడింది. అలాంటప్పుడు కనీసం మనిషిగానైనా చూడటం నా ధర్మం. కళావతికి అందుబాటులో డబ్బుండాలి. ఎలా ఇవ్వాలి, ఏం చెప్పివ్వాలి? తన
అన్ని హక్కులు కావాలంటుంది గాని ఈ ఇంట్లో ఆర్థిక స్వాతంత్రం కావాలని అడగదేంటి? ఇదో తెంగరబుచ్చి.